గుడికి కూడా వయసు వచ్చేసిన అండ్ మా గుడిసెలు ఇంకా వండుకోలేదు. అయితే బోండి తాత చేయించుకొని తినేసి గుడికి అయితే బయలుదేరిపోయాం. హాయ్ గైస్, వెల్కమ్ టు న్యూ వీడియో. టైం అయితే 4:30 అవుతుంది అండ్ 4కి లేచి అన్ని గిన్నెలు వేసి అన్ని గిన్నెలు ఉన్న మా అమౌంట్ అన్నం కొంచెం ఖరాబ్ అయింది, కర్రీ కూడా ఖరాబ్ అయింది, పడేసిన గిన్నెలు వేసేసిన అండ్ నీళ్ళు కూడా వాడుతున్నాం. ఇది ఫుల్ అయిపోగానే గిన్నెలు స్టార్ట్ చేస్తా, గిన్నెలు స్టార్ట్ చేయాలి చేస్తాం. అండ్ వాషింగ్ మిషన్లో బట్టలు వేసినా ఇవి కాకుండా మళ్ళీ ఆ టబ్లో కూడా ఉంది, అవి మళ్ళీ డబ్బులు వేయాలి. అయిపోతే పెట్టేసిన ఇది ఒక్కటే డ్రమ్ ఒకటి అయిపోయింది అనుకో, ఆ పని కూడా చేసేసుకుంటే అయిపోతుంది. ఇక ఫ్రెష్ అప్ అయిపోయి సాటర్డే కదా మనం టెంపుల్కి అయితే పోవాలి, పోయిన సాటర్డే మిస్ అయిపోయింది, ఈ సాటర్డే పోవాలి. అయితే నిద్ర సరిపోలేదు, నైట్ 2 అయింది, ఇప్పుడేమో 4 లేచా నిద్ర వస్తుంది. ఫస్ట్ టైం అయితే 6:10 అవుతుంది అండ్ ఇప్పుడే అన్ని పనులు అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయినా, వాషింగ్ మిషన్ ఇంకా బట్టలు ఉన్నాయి, ఫస్ట్ రౌండ్ అయిపోయింది, వేరే తీసేసి మళ్ళీ కొత్త వేసిన, ఇంకా 20 ఉంది. అండ్ అంతలోపు గుడి పెట్టేసి గుడి వేసి వచ్చేద్దాం, అదే ఆఫ్ ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. లెట్స్ గో టు గుడి. గుడికి కూడా వయసు వచ్చేసిన అండ్ మా గుడిసెలు ఇంకా వండుకోలేదు, ఇంకా ఆడుకుంటారు అనుకుంటా. లైట్ వెళ్ళే ఉంది, మాటలు వినిపిస్తున్నాయి ఆడికి. అండ్ ఇప్పుడు అన్నమే వండుకోట్లేను, మధ్యాహ్నం చూద్దాం ఏం సంగతో చూద్దాం. ఆకలి అయితే మధ్యాహ్నం బయట తిందాం, లేకపోతే లైట్ బస్సు వచ్చే టైం తగ్గింది. లెట్స్ గో టు డ్యూటీ. ఇప్పుడు ఒక బస్ స్టాప్ కూడా దిగినా అండ్ వెళ్ళిపోవాలి. గైస్ ఇప్పుడే బస్ దిగినా అండ్ టిఫిన్ చేసేసి చూద్దాం. ఫుల్ ఆకలి అయిపోతుంది, ఇంట్లో ఏం తినలేదు, నైట్ కూడా ఎక్కువ తినలేదు కదా, తినేద్దాం టిఫిన్. అయితే బోండి తీసుకున్నా తాత ఇచ్చి చేయించుకొని తినేసి దొడుకు అయితే బయలుదేరిపోవాలి. అన్నదానం తినేసి అంటే అన్నం తెచ్చుకోలేదు కదా, అన్న వాళ్ళు అలా గుడిసె కాడ అన్నదానం పెడతారు అంటే పిలిచిరు, పోయినా తిన్నా. కానీ దానికన్నా ముందు 11 షోరూమ్లో అయితే ఒక స్టంట్ అయిపోయింది. ఏమైందంటే ఓ రాడ్డు మన చేతి మీద పడ్డది, చేతి వలిగింది. ఇది అంటే మొత్తం ఇక్కడ వలిగిపోయింది, ఇట్లా పొట్ట వలిగిందా సంథింగ్ అంటారు కదా, అట్లా ఇది వలిగింది చేతు. ఇక 4 తోటే తిన్నా నేను, ఇంకా సరిగా తిన్నీకి రాలే. చేతి అయితే మస్తు నొప్పి వస్తుంది, ఇక తట్టుకొని అట్లా నడిపిస్తున్నాం. ఇప్పుడు క్లారిటీ ఉందా, ఇది మన పరిస్థితి. కంపెనీ నుంచి ఇప్పుడే బయటకు వెళ్ళినాము అండ్ కట్టు కట్టుకొని బస్ ఎక్కేసినాము. డైరెక్ట్ టుప్పల్ బస్సు దొరికింది, రాంగ్ బయటికి రాగానే దొరికింది, ఖాళీ ఉంది ఇంకా. చేతి అయితే మస్తు నొప్పి వస్తుంది. ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి కిందికి అయితే పోతున్నా, ఇంట్లో అయితే ఏం వండుకోలేదు కదా బయటనే, కానీ పప్పు వంకాయ ఆలుగడ్డ అయితే తినొద్దు, నార్మల్గా పచ్చడి మన ఉంటే వేసుకొని తింటాం. పులిహోర అయితే తినేసేద్దాం, పోయి గుడిసెల ఉందో లేదో మరి ఇందాక ఉండే. ఇంటికి వచ్చి అన్నదానం చేసేసి ఇంటికి వచ్చేసిన ఇప్పుడే అండ్ పని బట్టలు అయితే అంటే మెకానిక్ అయితే వాషింగ్ చేసేసిన, ఇవి అయిపోగానే వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేసి అప్పలో ఛార్జింగ్ అయిపోతుంది, సారీ ఛార్జింగ్ ఎక్కుతుంది. లెట్స్ గో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.